అమెరికన్ సివిల్ వార్ తర్వాత కాటన్ సర్ఫరా కోసం ప్రపంచ డిమాండ్ గణనీయంగా పెరిగింది. భారతీయ మిల్లులు అద్భుతమైన ఆర్డర్లు ఆకర్షించాయి. అది ముంబైలోని తార్డియో ప్రాంతం. కాటన్ మిల్స్లో పనిచేసి అలసిపోయిన కార్మికుల ఆకలి తీర్చాలి అనుకున్నారు సర్దార్ అహ్మద్. అయితే చాలా తక్కువ ఖర్చుతో వేరంగా తయారయ్యి కార్మికుల ఆకలి కడుపు నింపాలని ఆయన ఆలోచన. అలా పుట్టిందే పావుబాజీ. ఇది స్ట్రీట్ వెండర్స్ దగ్గర నుంచి ఫైవ్ స్టార్ హోటల్కు సైతం తన స్థానాన్ని పదిలం చేసుకుంది. రోజువారీ కూలీ కార్మికులు, రిక్షా పుల్లర్లు, కాలేజీకి వెళ్లేవారు, ప్రముఖుల కుటుంబాలు, అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తుంది ఈ పావుబాజీ. మరి ఆనాటి సర్దార్ గారి పావుబాజీ ఎలా చేయాలో చూద్దాం రండి. హలో, నేను చందన్ అండ్ వెల్కమ్ టు ద డాడ్ హూ కుక్స్. ముందుగా బాజీ కోసం ప్రెషర్ కుక్కర్లో గ్రీన్ పీస్, బీట్రూట్, క్యారెట్, బంగాళదుంపలు వేసి బాయిల్ చేసుకోవాలి. పావుబాజీ మసాలా కోసం కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఒక స్పూన్ చొప్పున ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఒక గ్రీన్ యాలుక, ఒక నల్ల యాలుక, హాఫ్ స్పూన్ కసూరి మేతిని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని అందులో ఆమ్చూర్ పౌడర్ ఇంకా బ్లాక్ సాల్ట్ వేసి ఫైన్ పౌడర్ చేసుకోండి. కడాయిలో నెయ్యి వేసి బిర్యానీ ఆకు, ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఉడకపెట్టుకున్న వెజిటబుల్స్ని వాటర్ నుంచి సెపరేట్ చేసుకొని మ్యాష్ చేసుకోండి. వెజిటబుల్స్ని ఇలా చేత్తోనే మ్యాష్ చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత టమాటోస్ వేసి కాసేపు మగ్గించాలి. మగ్గిన టమాటోస్లో క్యాప్సికం వేసి మరి కాసేపు మగ్గనిస్తున్నాను. గ్రేవీ నుంచి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాష్ చేసుకున్న వెజిటబుల్స్ని వేసి కాసేపు ఫ్రై చేసి మళ్ళీ మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక వెజిటబుల్స్ బాయిల్ చేసుకోగా మిగిలిన వాటర్ని ఇందులో వేస్తున్నాను. రుచికి సరిపడా కారం, సాల్ట్ వేసి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం మరి కాస్త వాటర్ వేసి బాయిల్ అయిన తర్వాత పావుబాజీ మసాలా వేసి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు పావు బ్రెడ్ తీసుకొని సగానికి కట్ చేసుకోవాలి. ఒక పాన్లో ఘీ వేసి పావు బ్రెడ్ని టోస్ట్ చేయండి.
హాఫ్ టోస్ట్ అయ్యాక రెడీ చేసుకున్న బాజీ గ్రేవీ 2 స్పూన్స్ పాన్ మీద వేసి దాని మీద 2 స్పూన్స్ నెయ్యి వేసి బాగా హాట్ ప్యాన్ మీద మ్యాష్ చేసుకొని హాఫ్ టోస్ట్ అయిన పావు బ్రెడ్ని ఇంకాస్త టోస్ట్ చేసుకొని ఉల్లిపాయలు నిమ్మకాయలతో పావు బాజీని సర్వ్ చేసుకోవాలి. అంతే, మన ముంబైస్ ఫేవరెట్ పావు బాజీ రెడీ.